హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ అందుకొచ్చాం. ఎస్ఎస్సి జీడి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సంబంధించి జీడీ కానిస్టేబుల్ పోస్టులకు కానీ ఎవరైతే అప్లై చేశారో వారికి ఎస్ఎస్సి ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వెబ్ పేజ్ యొక్క అఫీషియల్ లింక్ ఇవ్వబడుతుంది. అభ్యర్థులు ఆ లింక్పై క్లిక్ చేయడం ద్వారా మీకు పేజీలో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ మరియు ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్స్ ఇన్ అస్సాం రైఫిల్స్ సంబంధించి ఎగ్జామినేషన్ 2018లో వచ్చిన టాపిక్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొదటగా నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనగా మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేశారు రిజెక్ట్ చేశారా అనేది మీరు దీనిపై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. మీరు అప్లికేషన్ యాక్సెప్ట్ చేసినట్లయితే నో యువర్ రూల్ నెంబర్ మరియు టైమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ మరియు సిటీ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సంబంధించి డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. ఎవరికైతే ఎగ్జామినేషన్ అనే డేట్ తెలుస్తుందో వారికి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి 7 డేస్ ముందు నుంచి ఎస్ఎస్సి అవకాశం కల్పిస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు క్యాండిడేట్స్కు 14th రోజున ఎగ్జామినేషన్ ఉన్నట్లయితే హాల్ టికెట్స్ అనేవి 7 డేస్ ముందు రోజు అనగా ఫిబ్రవరి 7th రోజు నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా ఎవరికైతే క్యాండిడేట్స్కు 15th ఎగ్జామినేషన్ ఉంటుందో వారు 8th నుంచి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడానికి ఎస్ఎస్సి అవకాశం కల్పించింది. ఇక్కడ అభ్యర్థులు డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ అనే దానిపై క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ మీ పేజీలో ఓపెన్ అవుతుంది. కంపల్సరీ 7 డేస్ ముందు నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎస్ఎస్సి అనేది అవకాశం కల్పించింది. ఇక్కడ మీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరియు మీ రూల్ నెంబర్ను, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరియు చివరగా క్యాండిడేట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి కూడా మీరు హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు హాల్ టికెట్ అనేది ఇలా ఉంటుంది. రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ ఐడి మరియు ఎగ్జామినేషన్ డేటు, రిపోర్టింగ్ టైము, క్లోజింగ్ టైం అనే పూర్తి డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సంబంధించి వివరాలు చూసినట్లయితే మొత్తం 4 సెక్షన్లలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. దానిలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ మరియు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ మరియు హిందీ ఆర్ ఇంగ్లీష్ అనే ఇంగ్లీష్ బై గ్రామర్ బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ప్రతి సెక్షన్లో 25 మార్కులకు కానీ 25 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. మొత్తంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. మరియు 2 రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్స్ అనేది కంపల్సరీ క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ టైంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరియు ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనే ఆధార్ కార్డును కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. ఫ్రెండ్స్, ఇది ఎస్ఎస్సి జీడీ సంబంధించి హాల్ టికెట్ అప్డేట్. ఫ్రెండ్స్, మీకు డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, రిప్లై అవ్వబడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.